బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మొత్తం జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తీర్మానం చేశారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాం, ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందేమని చూశాం. నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉండే అంశాలన్నీ కూడా మన పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులతోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడాం. కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుర్గరాజపట్నం పోర్టు కానీ, ఇక్కడ ఉండే ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే పెండింగ్లో ఉందో అది కానీ, పోలవరం కానీ, ఇవన్నీ కూడా చేసి ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర నాయకత్వం ఇవన్నీ చేసేదానికి కూడా రెడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను నేను చెప్పా, మన టెలిస్కోప్లో చూస్తున్నారని. అది వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా ఈ ప్రజాగ్రహ సభలో వివరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే, వారు పార్టీని వారు కాపాడుకుంటే చాలు. మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఊరికి అనవసరంగా ఇట్లా చిల్లర చిల్లరగా మాట్లాడడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద పార్టీ. ఆ పార్టీ గురించి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నేను మాట్లాడినా కానీ, చౌదరి మాట్లాడినా కానీ ప్రెస్ మీట్లో చూడండి మేమేమి చెప్పామని. మేము ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది, ఆ రోజు సాయంత్రమే నేను ప్రముఖ ఛానల్లో డైరెక్ట్గా లైవ్ ఇచ్చాను. ఏం మాట్లాడినా చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలు ఆయన అందరికీ చెప్పడం, అక్కడ విషయాలు ఆయన తెలుసుకోవడం, చాలా క్లియర్ కట్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. వీరు లేనిపోని అనుకునే విషయాలన్నీ మాట్లాడుకొని, ఎందుకంటే ఈరోజు ఎప్పుడైతే ప్రజాగ్రహణ సభ అని వచ్చిందో వారికి దడ పుట్టింది. దడ పుట్టి మతి లేక మతి స్థిమితంగా ఏదేదో మాట్లాడుతున్నారు. దాంట్లో ఏమీ లేదు, అవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి. అమరావతి అమరావతిగానే ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారో, కేంద్ర ప్రభుత్వం అక్కడ డబ్బులు ఇచ్చిందో, అమరావతి క్యాపిటల్ కని డబ్బులు ఇచ్చింది, అమరావతి క్యాపిటల్ కని రోడ్డు ఇచ్చింది, అమరావతి క్యాపిటల్ కని అన్నీ అక్కడి నుంచి చేసినట్టు ఏవైతే ఉన్నాయో అవి అలాగనే ఉంటాయి. అక్కడే అమరావతి క్యాపిటల్గా కొనసాగుతుందని గంటా పదంగా చెప్తున్నారు. బీజేపీ పార్టీ పాలసీలు నిర్ణయించేది సీఎం రమేష్, సుజనా చౌదరి మాత్రమే అంటూ కూడా పేర్ని నానికి కానీ వాళ్ళ పార్టీకి కానీ దడ పుట్టుకునింది. ఎందుకంటే ఒక యాక్టివ్ మెంబర్స్ చాలా సీరియస్గా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ చేస్తున్నారు అనేటప్పటికీ ఇంకా సభ ప్రారంభమే కాలేదు. ప్రారంభం అయిన తర్వాత రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పోతుందో ఇది ఆరంభం. మరోవైపు పయ్యావుల కేశవ్ కూడా బీజేపీపై విమర్శలు చేశాడు, వైసీపీపై పోరాటం చేయట్లేదు బీజేపీ. నేను అదే చెప్తున్నా, కొంత సమయం ఇచ్చాము, ఇంకా సమయం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ చాలా నష్టపోయింది. నేను ఒకటే చెప్తున్నా కేశవ్కి, మీరు ప్రతిపక్ష పార్టీ కరెక్ట్గా పోషించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే వీరిద్దరికీ ఈ ప్రజాగ్రహ సభ అంటేనే దడ పుట్టుకునింది అని చెప్పి చెప్తున్నా. పొలిటికల్ గా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటారు, దానికి అన్నిటి కూడా సమాధానం ఈ సభలో సభ అయిన తర్వాత చెప్తాను మిగతా. మీరు వాళ్ళు టెలిస్కోప్ లో చూస్తున్నాము అని నేను చెప్పన్నారు, వాళ్ళు సినిమా స్కోప్ లో చూస్తున్నాము, ఇక్కడ సినిమా స్కోప్ లో చూపిస్తున్నారు ఇక్కడ ఏపీలో అని అన్ని చూస్తారు కదా. ఇప్పుడు ఇంకా సమయం లేదు కదా, సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక మీదటి నుంచి జాగ్రత్తగా నడుచుకోవాలా. నాకు చాలా మంది ఇది చూసి ఆఫీసర్లే ఫోన్ చేశారు, చాలా మంచి పని చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఇది ఆంధ్రప్రదేశ్కు అవసరం, మేము ఇక్కడ ఉద్యోగం చేయలేకుండా పోతామని చాలామంది ఆఫీసర్లు, ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ, చాలామంది ఆర్డీఓలు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ నాకు ఫోన్ చేశారు, ఫోన్లో ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విధంగా జరగాలి ఆంధ్రప్రదేశ్లో, మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, ప్రతిదీ కక్ష సాధింపు చర్యల్లో పోతున్నారు కానీ ప్రజలకు మేలు జరిగే పనులు ఒకటి కూడా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతేనే మా ఉద్యోగాలు మేము కరెక్ట్గా చేసుకోగలుగుతామనే స్థితికి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. తర్వాత అండి ఇంకోటి, ప్రజాగ్రహ సభ, ప్రజానుగ్రహ సభ, జగన్ అనుగ్రహ సభ, మీరు జగన్ కోసం ఇదంతా చేస్తున్నారు.
ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం, మీటింగ్ లో ఏం జరుగుతుందో చూస్తారు కదా. కాదు, మీరు ఏమైనా చార్జ్ షీట్ పెట్టబోతున్నారా ఈ రోజు? ఏమైనా చార్జ్ షీట్ పెట్టబోతున్నారా? మీటింగ్ లో విషయాలు ముందు చెప్తే బాగుండదు, మీటింగ్ అయిన తర్వాత చెప్తాను.